తాళరేవు మండలం చొల్లంకి గ్రామంలో స్థానికులు స్థానికంగా ఉన్న స్థలంలో ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుతూ చేస్తున్న నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమం తాత్కాలికంగా విరమిస్తున్నామని ఆందోళనకారులు తెలిపారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం చొల్లంగి గ్రామంలో స్థానికంగా ఉన్న స్థలంలో ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుతూ చేస్తున్న నిరాహార దీక్ష శిబిరం కొనసాగింది. తాళరేవు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొని సంపూర్ణ మద్దతు తెలియజేశారు. స్థానిక ఎంపీటీసీ సభ్యులు గర్రే లక్ష్మీనారాయణ, సాయిలక్ష్మి పాల్గొని మాట్లాడారు. స్థానికులకు న్యాయం జరగకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యదర్శి కట్టా త్రిమూర్తులు నిరసన దీక్ష చేస్తున్న నిరసనకారులకు తెలుగుదేశం, జనసేన, ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికీ ఎమ్మెల్యే చేతుల మీదుగా పట్టాలు ఇస్తామని, వారి చేతుల మీదుగా బత్తాయి రసం ఇచ్చి దీక్షను విరమింపజేసినారు. ఏదైతే మీరు 46 రోజులు మడించి నిరసన కార్యక్రమం చేస్తామన్నారో, మనందరం కూడా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి మనుషులు. అటువంటి పేద బడుగు బలహీన దళిత వర్గానికి చెందినటువంటి ఇంతమంది ఆడవాళ్ళు ఇక్కడ నిరసన తెలియజేస్తూ ఉంటే, కనీసం ఒక్కరోజు కాకుండా ఒక్కరోజు కూడా అధికారులు కానీ, అధికార పార్టీ నాయకులు కానీ, అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యే కానీ ఒక్కరోజు కూడా వచ్చి వీళ్ళు వారించినటువంటి సందర్భం ఒక్కటి కూడా లేదు. అసలు ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా? దోసుకోవడం, దాచుకోవడం, దండుకోవడం తప్ప పేద ప్రజలను పట్టించుకునే ఆలోచన అయితే ఈ ప్రభుత్వం దగ్గర లేదు. కళ్ళు లేని కొబ్బోది, చెవులుండి వినలేని చెవిటిది ఈ ప్రభుత్వం. అటువంటి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే కనీసం నిర్జ్ఞానం లేని ఎమ్మెల్యే ఇన్ని రోజులు ఇక్కడ కూర్చొని నిరసన తెలియజేస్తూ ఉంటే, కనీసం ఒక్కరోజు కాపాను ఒక్కరోజైనా వచ్చి మీరు నా నియోజకవర్గం వాళ్ళు, నా మండలం వాళ్ళు ఆ కార్యక్రమాన్ని నేను చక్కబెడతాను, మీరందరూ కూడా ఇబ్బందులు పడవద్దు, మీరందరూ కూడా నిరసన అంటే ఆపండి అని చెప్పేసి రావాల్సిన సందర్భం పోయి, అసలు చెప్పుకోవడానికి వినడానికి కూడా ఇంత దరిద్రమైన సందర్భం లేదు. మన ఏరియాకి రావడం మానేసి అటు ఫారెస్ట్లోనూ అక్కడక్కడ తిరుగుతున్నాడే తప్ప, ఈవేళ కూడా 46 రోజులు మడించి సొల్లింగి వచ్చి ధైర్యం వచ్చేంత ధైర్య సాహసాలు కూడా ఎమ్మెల్యేకి లేవు. అదంతా మీ యొక్క ఘనతే. ఎందుకంటే మీకు సమాధానం చెప్పలేనటువంటి సవట సంటాస ఎమ్మెల్యే, సవట దత్తమ్మ ఎమ్మెల్యే మీకు సమాధానం చెప్పలేక, ఏం చేయాలో తెలియలేక అవతల ఉన్న ఎమ్మెల్యేని ఎదుర్కోలేని సమట కాబట్టే మనకి ఎంతకొచ్చి ఏమి న్యాయం చేయలేని అని చెప్పేసి మూసుకుని కూర్చున్నాడు ఈ ఎమ్మెల్యే. ఒకటే చెప్తా ఉన్నా, రేపు పొద్దున్న ఎలక్షన్ నిమిత్తం ఓట్లకు ఏ మొక పెట్టుకుని అడుగుతావు వచ్చి, ఏ న్యాయం చేసావని అడుగుతావు? మీ కనివనారు నువ్వు కలిపి మీ యొక్క కులానికి మాత్రమే వద్దబడుతున్నారు తప్ప, మిగతా దళితులు కానీ, బీసీలు కానీ, కాపులు కానీ ఎవరో నీకు కనబడటం లేదు. ఒక్క నీ కులస్తులు మాత్రం నీకు కనబడుతూ ఉన్నారు. ఒక వర్గానికి మాత్రమే నువ్వు ఎమ్మెల్యేవి, ఒక కులానికి మాత్రమే నువ్వు ఎమ్మెల్యేవి.
మిగతా వాళ్ళందరూ కూడా రోడ్డును పడి ఎలా నాశనమైన దూరం పట్టించుకోనటువంటి చెబుట్టు వాడివే గుడ్డు వాడివి నువ్వు.